ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం. ఈ యొక్క 2021వ సంవత్సరంలో పూర్తిగా సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశి వారికి అని చెప్పి చూసినట్లయితే, ఇందులో ముఖ్యంగా ఏంటంటే, రాశి నుంచి రెండవ భావంలో అంటే ధనభావంలో కేతువు, చతుర్థంలో శని గురువుల యొక్క కలయిక, అష్టమంలో రాహు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, రవి ప్రతి నెలకి, బుధ శుక్రులు ప్రతి 20 నుంచి 30 రోజుల మధ్యలోని, కుజుడు 45 రోజులకి, అదేవిధంగా చంద్రుడు 2.5 రోజులకి, ఈ క్యాలకులేషన్స్ అన్నీ చూసినట్లయితే అసలు ఎక్కడెక్కడ ఏ గ్రహం ఎక్కడ మెదులుతుందని చూస్తూ ఈ 2021వ సంవత్సరంలో మనం ఏవైతే చెప్తున్నామో ఫలితాలు, ఆ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారే చెప్పిస్తుంది అని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే మనం 2020 కనుక చూసుకున్నట్లయితే పాపం కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది జరిగింది చాలామందికి. కాస్త ఈ సంవత్సరంలో కూడా ఏంటంటే డిసెంబర్ నుంచి ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాము, డిసెంబర్ 2 అండ్ 10 నుంచి కొంతవరకు మళ్ళీ ఇలాంటివి ప్రబలుతున్నాయి అని. కాబట్టి ఒక 3-4 నెలలు కాస్త ఏప్రిల్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. ఏప్రిల్ 14 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అటువంటి ఇబ్బందులు ఏవి పడకూడదు తులారాశి వారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అసలు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీకు గనక గమనించినట్లయితే కొంతవరకు విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అసర్ట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరియు కొన్ని నాలెడ్జ్ గెయినింగ్ కానీ ఎట్లాంటివైనా కానీ చాలా విషయాలు మీరు తెలుసుకొని ఒక స్టాండర్డ్ లైఫ్ని గెయిన్ చేయడానికి, స్టాండర్డ్ లైఫ్ను ఒక సిస్టమేటిక్గా వెళ్ళడానికి, అటువంటివన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, రెండులో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కాస్త ఫ్యామిలీతో ఉద్యోగరీత్యా కావచ్చు, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. విదేశాలకు వెళ్ళి చేసే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా ఫ్యామిలీతో వర్క్ బిజీ వల్ల కానీ కొంత డిస్టర్బెన్స్ అంటే ఏంటి, వాళ్ళతో కొంత దూరంగా డిస్టెన్స్ ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రెండులో కేతు వల్ల, వర్క్ బిజీ వల్ల. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేటువంటి వారికి, మరియు ఆయుర్వేదము లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన, కెమికల్స్ రిలేటెడ్ సంబంధించిన అందులో ఉన్నటువంటి వారు కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేయడము లేనట్లయితే వాటి మూలంగా ధనయోగాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. అలాగే ఈ సంవత్సరం కాస్త రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి, ఎందుకంటే తృతీయాధిపతి చతుర్థాధిపతి కలిసి 4వ స్థానంలో ఉన్నాడు. అసర్ట్ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఈ యొక్క ఫలితాలను ఇస్తున్నాయి. కాస్త ఈ సంవత్సరం కాకపోతే మీ యొక్క సంతానాన్ని కూడా విదేశాలకు పంపించేటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో అది కాస్త సఫలీకృతం అవుతుంది. కాకపోతే కాస్త సంతానం కొత్తగా ఈ సంవత్సరం కొంతవరకు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోండి కాస్త, ముఖ్యంగా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు. ఇంకా మరొక విషయంగా నేను చూసుకున్నట్లయితే లోన్స్ లభించడము, కొత్త గృహాలు ప్రారంభించినట్లయితే చక్కగా ఫలకృతం అవ్వడము, స్టార్టింగ్లో అయ్యో ఎక్కువ డబ్బులు పెట్టానేమో ఈ ప్లేస్ కానీ అనుకున్న తర్వాత అబ్బా చాలా చక్కటి రేట్ వచ్చిందని అనుకోవడము, అలాగే కాస్త స్త్రీలు కనుక చూసుకున్నట్లయితే ఆభరణాలు వస్త్రాలు అధికంగా కొనుగోలు చేయడం అనేటువంటిది కనబడుతుంది. అంటే వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఈ సంవత్సరం, లిక్విడ్ క్యాష్ కంటే కూడా బంగారం రూపంలో మార్చుకోవడం కానీ అసెట్స్ రూపంలోకి మార్చుకునేటువంటి యోగం కనిపిస్తుంది ఎక్కువగా. అలాగే ఈ సంవత్సరంలో కాస్త వివాహ సంబంధించిన విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తొందరపడకూడదు, తొందరపడిపోయి నిర్ణయం తీసుకోకూడదు అనే భావనలో ఉంటారు. తొందరపడిపోయి చేసేసుకుందామని కూడా అనుకోరు. ఒకవేళ సంబంధాలు మీరు అనుకున్నా కూడా సంబంధాలు ఎక్కువ ఫిల్టర్ చేసే పనిలో ఉంటూ ఉంటారు, ఎక్కువగా వెతికేటువంటి పనిలో ఉంటారు, ఎక్కువగా వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ ఆకస్మికంగా కొంతవరకు పార్ట్నర్స్ మూలంగా డబ్బులు రావడం ఇటువంటి యోగాలు కూడా ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే కాస్త ఎడ్యుకేషన్ విషయంలో బ్రహ్మాండంగా ఉంది, కానీ హైయర్ ఎడ్యుకేషన్ విషయం దగ్గరికి వెళ్ళేసరికి కొంతవరకు ఈ సంవత్సరంలో హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత చేసుకుందాం, ఫస్ట్ నేను సెటిల్ అయిపోవాలి, ఏదైనా జాబ్ చూసుకోవాలి అనేటువంటి తపన ఎక్కువగా పడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో. దానిలో సక్సెస్ కూడా అవుతారు, అందులో ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం అనేటువంటిది క్లియర్గా మనకి పదోభావము, అష్టమభావము, వ్యయభావము, చతుర్థ భావము యాక్టివేషన్లో ఉన్నాయి ఈ సంవత్సరం. వీరికి బ్రహ్మాండమైన యాక్టివేషన్లో ఉంది ఆరోభావం కూడా, అంటే లోన్స్ తీసుకునేటువంటి భావం కూడా, కాబట్టి బాగుంది. అయితే ఈ సంవత్సరంలో వ్యాపారం కంటే ఉద్యోగమే బెటర్ ఏమో, ఈ సంవత్సరం
ప్రారంభించాలనుకునేటువంటి వ్యాపారాలు కూడా కొంతవరకు కొంత మీ రేంజ్ కొంతవరకు ఆపి ఇంతవరకు లిమిట్స్లో చేసుకుందాము, ఎక్కువ లిమిట్స్ దాటి వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఈ 2021 అనేటువంటిది ఏంటంటే న్యూమరికల్గా కూడా మంచి బిజినెస్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సో ఆన్లైన్ బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ బిజినెస్లకు బ్రహ్మాండంగా సాగడం ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అయితే పర్టికులర్గా మీరేంటంటే ఎవరికైనా ధనం, ఎందుకంటే ధన భావనలు ఎప్పుడైతే కేతు ఉన్నాడో పర్టికులర్గా ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటూ, అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు సంవత్సరాలు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే అక్టోబర్ అండ్ నవంబర్ డిసెంబర్ టైంలో పర్టికులర్గా మీరు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలోనే కుటుంబ సభ్యుల విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండండి. మరి దాంతోపాటు పర్టికులర్గా మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో, మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో మాత్రం కాస్త రుణాలు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రుణాలు తీసుకునేవి ఇచ్చుకునే విషయాల్లో మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జూన్ జూలై మాసాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. జూలై ఆగస్టులో మాత్రం ఏదైనా ఉద్యోగంలో కొంతమంది చెప్తూ ఉంటారు మాకు బాండ్ రాసి ఇవ్వండి అని, అలాంటి పొరపాట్లు మాత్రం చేయకండి. అలాగే కాస్త ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం పర్టికులర్గా కొంతవరకు జనవరి ఫిబ్రవరి మాసాల్లో పర్టికులర్గా మీరు ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలను పార్ట్నర్స్తో కొంచెం గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 22 ఫిబ్రవరి నుంచి ఒక 45 రోజులు పార్ట్నర్ యొక్క హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయంగా చూసుకున్నట్లయితే ధన సంబంధించిన, గృహ సంబంధించిన, వస్తు వాహన సంబంధించిన విషయాల్లో జనవరి ఫిబ్రవరి డిసెంబర్ మే అండ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాసాల్లో చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్, గృహ యోగాలు, వాహన యోగాలు, వస్తు వాహన ఆభరణ యోగాలు బ్రహ్మాండంగా అక్కడ యోగిస్తున్నాయి. అయితే ఈ యొక్క సంవత్సరంలో పర్టికులర్గా మీరు ఏంటంటే ఇంకా ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే ఇంకా చక్కగా ధనయోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పి చూసినట్లయితే ఎక్కువగా మీరు కేతుగ్రహ జపం చేసుకుంటూ ఉండండి. కేతుగ్రహానికి దీపం పెట్టడము, గణపతి ఆరాధన చేయడం బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటు గోవుకి శుభ్రం చేయడం, వాటర్తో లేనట్లయితే వాటర్ తాగించడము, అరటికాయలు తినిపించడము, బియ్యపిండితో చేసినటువంటి 4 ఉండలు తినిపించడము, అందులో కాస్త తేనె బెల్లం అది వేసి, నువ్వులు మాత్రం వేయకండి, తేనె బెల్లం వేసి తినిపించండి 4 ఉండల్లా చేసి, మంచి ఫలితాలు వస్తాయి మీకు ఈ సంవత్సరంలో. అలాగే మీరు నిత్యము చేసుకోవాల్సిన దేవతార్చన ఏమిటి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. శ్రీమాత్రేయ నమః. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.